క్రిస్టియన్ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి సంబంధించి నిధులు విడుదల కోసం మంగళవారం తాను చేపట్టిన నిరసన దీక్ష జరగకుండా పోలీసులు అడ్డుకునే చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. తన నియోజకవర్గంలోని గాంధీనగర్లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాలు నిర్మాణం కోసం దీక్ష చేపట్టేందుకు రూరల్లోని అన్ని చర్చీల నుంచి క్రైస్తవ సోదరులు వస్తున్నారని, దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ఇది అత్యంత బాధాకరమన్నారు. ఇంకా అనేక విషయాలను ఆయన మీడియాకు వివరించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీ హాల్ కోసం మరియు ముస్లిం సోదరుల షాదీ మంజిల్ కోసం అనేక ప్రయత్నాల తర్వాత గాంధీనగర్ ప్రాంతంలో అటు ముస్లింల షాదీ మంజిల్కి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి స్థలాన్ని కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. అడ్వాన్సు పొజిషన్ కింద జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకి ఆ యొక్క స్థలాన్ని దాదాపు 1.5 సంవత్సరం ముందే ఆనాడు ముస్లిం పెద్దలు ముస్లిం షాదీ మంజిల్ని క్రిస్టియన్ మత పెద్దలు పాస్టర్లు క్రిస్టియన్ సోదరులు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ని ఆ యొక్క స్థలాన్ని మొత్తం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అయ్యా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా జన్మదినాలు చేసుకోవాలన్నా ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవాలన్నా ప్రైవేటు కళ్యాణ మండపాల్లో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి. ఇక్కడ క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ కట్టించినట్లయితే ముస్లిం సోదరులకి షాదీ మంజిలు కట్టించినట్లయితే తక్కువ డబ్బులకే వారు పెళ్లిళ్ళు ఇతరత్ర కార్యక్రమాలు చేసుకుంటారని చెప్పని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి అనేక మంది చుట్టూ తిరగటం జరిగింది. దాదాపు ఈ 4 సంవత్సరాల్లో స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే 3 సార్లు సంతకాలు చేశారు, కానీ 1 రూపాయి నిధులు విడుదల కాల. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగినా అధికారం ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల పక్షాన ఉండాలని ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయాలని గత 4 నెలలుగా ప్రజల ఆశీస్సులతో ఏ రకంగా పోరాటాలు చేస్తున్నాను మీకు అందరం కూడా తెలుసు. అందులో భాగంగా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి నిధులు కేటాయించమని ఓ 10 రోజుల ముందు వేలాది మంది క్రిస్టియన్ సోదరులతో నిరసన ధర్నా చేయటం జరిగింది. ఆ యొక్క ఆత్మీయ సమ్మేళనం ద్వారా ఆ యొక్క ప్రభుత్వానికి ఆ యొక్క క్రిస్టియన్ సోదరుల ఆకాంక్ష తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా గత 10 రోజుల్లో అన్ని చర్చిలకు వెళ్ళి క్రిస్టియన్ పాస్టర్లు పెద్దల చేత మొత్తం అందరి చేత కూడా ప్రభుత్వానికి విజ్ఞాపనలు అందించడం జరిగింది, కానీ ఇప్పటిదాకా కదలిక లేదు. ఈ పరిస్థితుల్లో రేపు క్రిస్టియన్ సోదరులతో కలిసి ఈ యొక్క గాంధీనగర్లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి కేటాయించిన స్థలంలో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని, రూరల్ నియోజకవర్గంలో ప్రతి చర్చి నుంచి అందరూ కూడా వచ్చి పాల్గొవాలని చెప్పని ప్రభుత్వానికి మన నిరసన తెలియజేయాలని చెప్పని పిలుపునిచ్చినప్పుడు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అందరం కూడా ఈ యొక్క క్రిస్టియన్ సోదరులు దీనిలో పాల్గొంటూ ఉన్నారు. రేపు ఉదయం 10 గంటలకి ఈ యొక్క నిరసన కార్యక్రమం ప్రారంభమవుతుంది. 1 అర్ధగంట 3/4 గంట ఉంటుంది, కానీ దానికి సంబంధించి ఎండ కాబట్టి షామియానా వేసుకునేదానికి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.